గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం కూచినపూడి నగరంలో ప్రభుత్వ వైద్యశాలకు 10 ఆక్సిజన్ కన్సంట్రేటర్లను పట్టణ వైఎస్ఆర్ సిపి కార్యాలయం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్టమంగ వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవ్ వెంకటరమణ మాట్లాడుతూ సిఫార్ సంస్థ వారు ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అందులో భాగంగానే మంచి గుర్తింపు పొందినటువంటి ఆర్గనైజేషన్ గా రవి ప్రదీప్ ఆధ్వర్యంలో వాళ్ళ టీంతో కలిసి 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వ వైద్యశాలలో ఇవ్వటానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ రాబోతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితిని కావున ప్రజలు కరోనా పోయింది అని నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ ప్రాంత ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు శానిటైజర్ వాడుతూ జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. ఎస్ఎఫ్ఐఆర్డి సంస్థ వారు మన ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆ కార్యక్రమాల్లో భాగంగానే మరి ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో చిరపరిచితమైనటువంటి ఆర్గనైజేషన్ గా రవి ప్రదీప్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా ఎంతో కాలం వర్క్ చేస్తున్న టీం ఈ కాన్సంట్రేటర్స్ ని ప్రభుత్వ వైద్యశాలలోకి కొన్ని ఇవ్వడానికి ఒక 10 కాన్సంట్రేటర్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి నగరం పిహెచ్సి లోక 3 మిగతావన్నీ కూడా ఎక్కడెక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాటిని అందు కూడా ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలో మరి నిన్నటి రోజునే ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడాను కోవిడ్ థర్డ్ వేవ్ అనేటువంటిది రాబోతుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండండి, కనీస జాగ్రత్తలు పాటించండి అని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడాను మరి సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ తరుణంలో మరి మన ప్రాంత ప్రజలు కూడాను ఇప్పుడు ఈ కోవిడ్ పోయింది అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ తోటి వాళ్ళందరూ కూడాను ఈ కనీస జాగ్రత్తలు పాటించకుండా ఫ్రీ సొసైటీ అంతా మళ్ళీ ఫ్రీ అవుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి రోడ్ల మీద అక్కడక్కడ. సో ఇలాంటి పరిస్థితులు భిన్నంగా ఇది ఏ రోజు మనకి ఎప్పుడు కూడా ఇది ముంచి ఉన్నది మనకి పొంచి ఉన్న ప్రమాదం. కాబట్టి తప్పనిసరిగా కనీస జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందే, ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే, కొంతకాలం పాటు అప్రమత్తంగా ఉండవలసిందే అని చెప్పి ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరి ఈ సహకారం అందించినటువంటి ఎస్ఎఫ్ఐఆర్డి సంస్థ వారికి వాళ్ళ టీం మొత్తానికి కూడాను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.